స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. రెడ్డి కొత్తపల్లి గ్రామ మాజీ సర్పంచ్ని. మా మండలం వచ్చేసి స్టేషన్ గన్పూర్ జిల్లా జనగామ. టీఎస్పీఎస్సీ చైర్మన్ గారు అయినటువంటి జనార్దన్ రెడ్డి గారు, గ్రూప్ వన్ ఆస్పిరెంట్ అయినటువంటి నా కూతురు మాన్వితారెడ్డి హాల్ టికెట్ నంబరు నీకు ప్రత్యేకంగా పంపిస్తున్నా చూడు. 16/10/2022 సంవత్సరం నాడు రాసిన నా బిడ్డ హాల్ టికెట్ నంబర్ 20416071091. జనార్దన్ రెడ్డి గారు, నా బిడ్డ డిప్యూటీ కలెక్టర్ కాకపోతే ఆఖరికి కమిషనర్ అని అయ్యేంత సత్తా ఉండి నేను ఇక్కడ కూలినాలి చేసి చదివించిన నువ్వు వెంటనే నువ్వు పేపర్లు కేటీఆర్కు అమ్ముకున్నావు కాబట్టే నువ్వు వెంటనే నా బిడ్డ భవిష్యత్తు ఆగం చేసింది కాబట్టి నా బిడ్డ ఇప్పుడు డిప్రెషన్లో ఉన్నది. 119 నియోజకవర్గాలు ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరు విద్యార్థుల భవిష్యత్తు ఎంత సర్వనాశనం కేసీఆర్ చేసిండో సవివరంగా ఈరోజు నేను వివరించదలుచుకున్నా. ఈ ఫోటోలో అవుపడుతున్నది మా పాప. హాల్ టికెట్ నంబర్ 20416071091. ఈ హాల్ టికెట్ నా పాప 16/10/2022 రోజున ఎగ్జామ్ రాయడం జరిగింది. ఈ రోజు వరకు మీరు కేటీఆర్ గారు నువ్వు ఎంత దొంగవో వివరించడానికి నా పాప హాల్ టికెట్ నంబర్తో సహా చెప్తున్నా. జనార్దన్ రెడ్డి గారిని సస్పెండ్ చేస్తావో బర్తరఫ్ చేస్తావో జనార్దన్ రెడ్డి గారు నీ కాళ్లకు మొక్కుతా. నా బిడ్డ ఈరోజు డిప్యూటీ కలెక్టర్ అయ్యే చదువు ఉన్నదా లేదా? ఇప్పుడు నా యొక్క బిడ్డ హాల్ టికెట్ నంబర్ మళ్ళీ చెప్తున్నా 20416071091. ఈ హాల్ టికెట్ లోపల నేను చెప్పిన డేటు ప్రకారంగా నీ దగ్గరనే రిజల్ట్ ఉన్నది. ఒకసారి ఓపెన్ చేసుకో బిడ్డ. విద్యార్థులు ఎంత కష్టపడితే మేము మా పిల్లలను హైదరాబాద్లో చదివిస్తున్నామో నీకు తెలుసా? ఒక్కసారి గట్టు పట్టండి, గొర్రెలను పట్టండి. గొర్రెలు గాయడము, ఈ వ్యవసాయం చేసుకుంటా మా పరిస్థితులు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నా మా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని మేము ఓ పూట తిని తినక 2 సంవత్సరాల కానుండి చదివిస్తుంటే మా బతుకులు ఏం కావాలి ఒక్కసారి చెప్పు. నువ్వు వెంటనే నా బిడ్డ రిజల్ట్కి ఎన్ని మార్కులు వచ్చినాయి, డిప్యూటీ కలెక్టర్ పోస్టు కొట్టే హోదా నా బిడ్డకు ఉన్నదా లేదా? నిన్న దయాకర్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు ఏం మాట్లాడవు బిడ్డ. నీ నియోజకవర్గ నీ కార్యకర్తలకు నౌకర్లు ఇస్తావా? మేము కూడా స్టేషన్ గన్పూరు గడియం శ్రీహరికి అనుంగ శిష్యుడిని ముత్యం రెడ్డిని శ్రీహరి గారు నీకు దండం పెడతా. నువ్వు చాలా మేధావివి, దేవాదుల సృష్టికర్తవు, లింగం పెళ్లి సృష్టికర్తవు. నువ్వు లింగం పెళ్లి ఏర్పాటు చేస్తే ఈ స్టేషన్ గన్పూర్ ప్రజలకు కానీ నీ కేసీఆర్ నిన్ను ఎంత మోసం చేసిండో నీకు తెలుసా? నా బిడ్డ కోసానికి నేను ఏం చేయాలి? విద్యార్థులారా మేలుకోండి, 119 నియోజకవర్గాలలో ఉన్న ప్రజలారా మీ పిల్లల భవిష్యత్తు కోసం మేలుకోండి. నా బిడ్డ నంబరు పెట్టుకున్న జనార్దన్ రెడ్డి నువ్వు వెంటనే మర్యాద పూర్వకంగా నువ్వు రాజీనామా చేయాలి. లేని ఎడల వచ్చే నెల 3వ తారీఖు రిజల్ట్ వస్తుంది బిడ్డ. ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు డిపాజిట్ రాకుండా వేయకపోతే నా పేరు ముత్యం రెడ్డే కాదు. గారు చేసిన పథకాలు అన్ని మోసేతికి బెల్లం పెట్టి నాకియడమే. అదే ఇప్పుడు చెప్పే వచ్చేటువంటి రేవంత్ రెడ్డి గారు అరిచేతిలో బెల్లం పెట్టి నాకబెట్టుడే, అదే నాకిస్తాడు, అదే ప్రజలకు అందే విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఒక పథకానికి మాకు ఇప్పుడు ఉన్నటువంటి నేను దాని ఆ విషయం తర్వాత చెప్తారు. రేవంత్ రెడ్డి గారి విషయమైనా ఆ విషయమైనా ఫస్ట్ నా బిడ్డ భవిష్యత్ అవసరం, ఈ నా దొంగ నా కొడుకుల భవిష్యత్ అవసరమా? వాళ్ళ ఎమ్మెల్యే టికెట్ల కోసానికి, వాళ్ళ కోసానికి మా విద్యార్థుల జీవితాలు పనడంగా పెట్టడం అవసరమా? దయచేసి జనార్దన్ రెడ్డి గారు నా వాయిస్ వింటావా అని కేటీఆర్ అమ్ముకున్నాడు ఉద్యోగాలు. నువ్వు అదే విధంగా 2వసారి కూడా నా బిడ్డ ఎగ్జామ్ రాసింది, అందులో కూడా ఎన్ని మార్కులు వస్తాయి? ఇప్పుడు నేను చెప్తాను బిడ్డ, నీ 2022/16/15 రాసిన నా బిడ్డ 92 మార్కులు సాధించితే ఇవాళ నా బిడ్డ ఇంట్లో ఏడ్చుకుంటా కూర్చుంటాందిరా. నీ బిడ్డ ఏమన్నా ఏడుతాందారా?
అరే కేటీఆర్ నువ్వు పేపర్లు అమ్ముడం వల్ల నువ్వు అమ్ముకోవడం వల్ల విద్యార్థి లోకం ఎంత నష్టపోతుందో ఒక్కసారి ఆలోచించురా. వీవీలను ఆలోచించమనే బదులు ఈ 16 రోజులున్నది, ఈ రోజు నుంచి ఎలక్షన్ మొత్తం విద్యార్థులారా, మీ తల్లిదండ్రులను నా బిడ్డ నన్ను మేల్కొల్పినట్టే మీ తల్లిదండ్రులను మేల్కొల్పి ఈ కేసీఆర్ ను గద్దె దించాలి. గద్దె దించుడు ఒకడే కాదు, 119 నియోజకవర్గాల్లో ఎవ్వరికి ఒక్కరికి కూడా డిపాజిట్ రాకుండా వేయాలని మీ పాదాలకు దండం పెడుతున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.